ना మాటలు వినడానికి వచ్చారు చాలా సంతోషం ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వాటి పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా నిద్ర పోలేరు మీరు मैं जानती हूं कि जिस दिन दिहाड़ी की कमाई नहीं आती, जिस दिन के खेती से कमाई नहीं होती, उस दिन आप तब तक नहीं सोती जब तक आपने सबको खिलाया। अगर आपको भूखा सोना पड़े तो आप भूखा सोती हैं। ఎప్పుడైతే మీ సంపాదన సరిగా రాదు, మీ వ్యాపారం మీద ఆదాయం సరిగా రాదు, మీ శ్రమ మీద ఆదాయం సరిగా రాదు, మీరు ఆకలితో నిద్రపోతున్నటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి, వాటి పరిష్కారం కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాం। आप चाहे खेती में काम करती हो, चाहे जॉब करती हो, चाहे कुछ भी काम करती हो, लेकिन घर आके आप अपने बच्चों की परवरिश भी करती हो और पूरे परिवार का देखभाल करती हो। మీరు ఉద్యోగం చేసినా పొలం పనులు చేసినా మీరు ఇంకొకరి పని చేస్తున్నా ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల సమస్యల కోసం మీరు వాళ్ళ బాగోగుల కోసం మీరు నిరంతరం आलोचन చేస్తూనే ఉంటారు। నా సోదరి మల్లు, एक मां के लिए बच्चे के भविष्य से बढ़कर और कुछ नहीं होता। आप मेहनत अपने बच्चों के लिए करती हैं, आप चाहती हैं कि वो मजबूत बने, उनको अच्छा रोजगार मिले, उनका भविष्य अच्छा बने। प्रत्येक తల్లి की వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు। తన పడే కష్టమంతా కూడా తన బిడ్డల భవిష్యత్తు కోసం వారు బాధగా బాగా ఎదగాలనే దాని కోసం కష్టపడుతూ ఉంటారు। తో జబ్ ఫీస్ నహీ భర్ పాతీ యా జబ్ పాఠశాల కే లియే బచ్చో కే లియే కుచ్ కితాబే యా యూనిఫార్మ్ నహీ ఖరీద్ పాతీ యా ఫిర్ బచ్చో కే లియే మార్కెట్ జాకే కుచ్ లేనా హై వో నహీ ఖరీద్ పాతీ తో దిల్ పే చోట్ లగ్తీ హై। పిల్లల కోసం పుస్తకాలు కొనలేనప్పుడు, యూనిఫార్మ్ కొనుకోలేనప్పుడు వాళ్ళ కోసం మార్కెట్ కెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించిన సరుకులు కొనుక్కోలేనప్పుడు ఇంటికి వెళ్తే గుండెల నిండా బాధగా ఇబ్బంది పడతా ఉంటారు మహిళలంతా తల్లులంతా। जब बच्चे बड़े होते हैं और आपने उनको पढ़ाया लिखाया, किसी भी तरह से मेहनत कर करके पैसे जोड़ के उनकी फीस भरी, उनके लिए प्राइवेट में ट्यूशन दिलवाया और वो बच्चे पेपर देते हैं भर्ती के लिए या जॉब के लिए जॉब को ढूंढने जाते हैं और पेपर लीक होता है, पेपर में भ्रष्टाचार होता है, या फिर उनको रोजगार इसलिए नहीं मिलता कि बड़े बड़े नेता अपने बच्चों को अपने मित्रों को रोजगार दिलवाने में व्यस्त हैं और आपके बारे में सोच नहीं रहे हैं, तो दिल पे चोट लगती है। పిల్లల అందరే పెద్దవాళ్ళు చేసి అనేక సమటొచ్చి చదివిచ్చి ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత ఉద్యోగాల కోసం మనం పంపిస్తే ఉద్యోగాల కోసం తయారైనటువంటి పిల్లలు పరీక్షలు రాసేటువంటి సమయంలో ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయితే